టాలీవుడ్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ కొన్ని గంటలుగా ఒక వార్త నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిని బేస్ చేసుకుని కొన్ని ప్రధాన వెబ్సైట్లు కూడా వాటిని ప్రచురించడం ప్రారంభించాయి. అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈ రోజు జరగనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అతి కొద్ది మంది సమక్షంలో నేడు ఈ కార్యక్రమం జరగనుందని వైరల్ అవుతోంది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని వారి కుటుంబంతో పాటు శోభిత ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రెండు నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నటి శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య లవ్లో పడ్డారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు సంబంధించిన మొదటి అడుగు నేడు పడుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినా వాటిని వారిద్దరూ ఖండించలేదు. దీంతో అభిమానుల్లో కూడా నిజమే ఉంటుంది అనే భావన కలిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరగనుందనే వార్తలు వస్తున్నాయి. నేడు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాగార్జుని అధికారికంగా ఈ విషయాన్ని తెలుపుతారని సమాచారం. శోభిత ధూళిపాళ, పొనియన్ సెల్వన్, ది నైట్ మేనేజర్ 2, గూఢాచారి, మేజర్, కురుపు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కల్కి చిత్రంలో దీపిక పదుకునేకు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ఏపీలోని తెనాలికి చెందిన ఈ బ్యూటీ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. 2013 మిస్ ఇండియా అందాల పోటీలో 2వ స్థానం సొంతం చేసుకుంది. ఇష్యూ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎటువంటి సమాచారం ఉంది? సరిత, నేడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం వాళ్ళ నాగార్జున ఇంట్లోనే జరగబోతుంది. అతి సమీప బంధువులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి నాగార్జున ఈ రోజు అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని రూమర్స్ గా మాత్రమే వస్తాయి. 2017లో నాగచైతన్య సంస్థ పెళ్లి జరిగిన తర్వాత 2021లో రమ్మంటే అప్పటి నుంచి కూడా పుకార్లు ఉన్నాయి. ఎందుకంటే శోభిత ధూళిపాళ నాగచైతన్య రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి కూడా అప్పుడు రూమర్స్ వచ్చాయి. రూమర్స్ వచ్చిన తర్వాత కూడా అంతా అది కాదు అనుకున్నారు. అయినా అది అట్లాగే మధ్య మధ్యలో వీళ్ళు ఫారిన్ లొకేషన్ ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళినా కూడా అప్పుడు కూడా ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పుడు కూడా రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఎవరు రైట్. థ్యాంక్ యూ సతీష్.